గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మన ప్రధాని మోదీ గారు ఒక చిన్న మాట చెప్పారు. ఏంటి అంటే, బీ ఎ వారియర్ బట్ ఆఫ్ ఎ డిఫరెంట్ కైండ్, బీ ఎ వాటర్ వారియర్ అని. ఈ మాట ఒకసారి తలుచుకుంటే, ఒక వారియర్ అనగానే మనకి ఒక యోధుడు గుర్తొస్తాడు. ఎప్పుడైనా సరే చేతిలో కత్తులు కటార్లు పట్టుకుని ఇలాంటి ఒక ఇమాజిన్ చేసుకుంటాం మనం. కానీ ఇప్పుడు మన ప్రజెంట్ ఈ జీవితంలో మనం మన సమాజంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాం. అందులో ఒకటి నీటి సమస్య. నీటి సంరక్షణ అనేది ఎంత ముఖ్యమైనదో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆ సమస్య గురించి, దాని నివారణ గురించి మాట్లాడడానికి వాళ్ళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కల్పన రమేష్ గారు, వాటర్ కన్జర్వేషనిస్ట్. నమస్తే మేడం. థ్యాంక్ యూ. కల్పన రమేష్ గారితో మరిన్ని విషయాలు చర్చించుకోబోయే ముందు ఇవాల్టి థాట్ ఆఫ్ ది డే చూద్దాం. డోంట్ లివ్ యాజ్ అ పర్సన్, లివ్ యాజ్ అ పర్సనాలిటీ. పర్సన్ విల్ డై వన్ డే, పర్సనాలిటీ విల్ లివ్ ఫర్ ఎవర్. వ్యక్తిగా బతకడం కాదు, వ్యక్తిత్వంతో బతుకు. వ్యక్తి మరణించినా వ్యక్తిత్వం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఓకే మ్యామ్, ముందుగా మీకు బిలేటెడ్ అయినా సరే నిన్న మనం ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకున్నాం, మీకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ సేమ్ టు యూ భార్గవి. థ్యాంక్ యూ మేడం. అయితే ఈ సందర్భంగా మీకు అరుదైన గౌరవం దక్కింది, అది కూడా మన దేశ ప్రధాని మోదీ గారి దగ్గర నుంచి. దాని గురించి చెప్తారా? చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ అండి. అండ్ నేను జెన్యున్ గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నీటి గురించి వర్క్ చేస్తున్నాను, కానీ ఆయన దీన్ని నోటీస్ చేయడము అండ్ దేశంలో ఉన్న మహిళలు చాలా మంది చాలా గుడ్ వర్క్ చేస్తున్నారు, కానీ నే ఆ 7 మంది పిక్ చేసిన దాంట్లో నేను ఒకదాన్ని అన్నప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను, చాలా ఎంపవర్డ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా నాకు చాలా ధైర్యం ఇచ్చి పుష్ ఇచ్చినట్టుంది. సో ఐ ఫీల్ వెరీ గుడ్, ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఈవెన్ అన్ ఆర్డినరీ సిటిజన్ మనం ఒకటి చేయాలనుకున్నప్పుడు యూ కెన్ గెట్ నోటిస్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ అన్నప్పుడు ఇట్స్ లైక్ గివ్స్ మీ అ వెరీ హ్యాపీ ఫీలింగ్ అన్నమాట. ఎంకరేజ్మెంట్, అబ్సల్యూట్లీ చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ అండి. బికాస్ నేను చేసే వర్క్ ఇంకా ఒక 100 రెట్లు ఐ వాంట్ టు డూ అనే ఒక ఫీలింగ్ వస్తుంది నాకు. ఇట్స్ గివెన్ మీ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. నైస్ టు హియర్. అయితే మీరు ప్రొఫెషనల్ గా ఏంటి మీరు? సో నేను యాక్చువల్లీ ఐ స్టడీడ్ ఆర్కిటెక్చర్, బట్ నేను ప్రాక్టీస్ చేయడం అనేది ఐ మీన్ ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ అండ్ ఫర్నిచర్ డిజైనర్ ఈరోజు. యా, సో బేసిక్లీ బిల్డింగ్స్ అండ్ ఇంటీరియర్స్ ఇయే నా ప్రొఫెషన్. సో రెగ్యులర్ సిటిజన్ గానే ఉన్నాను. ఐ మీన్ నీటి గురించి ఈ రోజు ఆలోచిస్తున్నట్టు మేబీ 15 ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ ఆల్సో అనదర్ సిటిజన్. అయితే మై క్వశ్చన్ వుడ్ బి, ఆర్కిటెక్ట్ వాటర్ కన్జర్వేషనిస్ట్ ఎలా అయ్యారు అని. సో ఇప్పుడు వెన్ వీ కన్స్ట్రక్ట్ బిల్డింగ్స్, వాటర్ గురించి డెఫినెట్లీ వీ గివ్ అ థాట్. దాని యూనో హౌ టు డిస్ట్రిబ్యూట్ వాటర్ అండ్ వాట్ ఈస్ అ రిసోర్స్ ఏంటి. ఒక బిల్డింగ్ కట్టినప్పుడే దీన్ని గురించి ఆలోచిస్తాం. అండ్ ఐమ్ ఆల్సో చాలా గ్రీనరీ, నేచర్ అంటే నాకు చాలా ఇష్టం. సో అలా ఉన్నప్పుడు నా ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ఐ మేడ్ ష్యూర్ దట్ నేచర్, వాటర్, ఆల్ దిస్ ఇస్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ది థింగ్. సో అదొక ఇంట్రెస్ట్. అండ్ సస్టైనబుల్ హోమ్ అన్నది ఎవ్రీ ఆర్కిటెక్ట్ డిజైనర్ ఉన్న ప్రొఫెషన్ వాళ్ళకి అదొక డ్రీమ్ అనమాట. ఓకే, అది ఒక సస్టైనబుల్ హోమ్ చేయాలి అనేది. సో దట్స్ వాట్ ఐ డూ యాజ్ అ ప్రొఫెషన్. అంటే ఒక సస్టైనబుల్ హోమ్ గా మీ ఇల్లు మీరు మార్చుకున్నారు. దట్ కేమ్ అవుట్ ఆఫ్ ఎ నీడ్. దట్ ఆల్సో భార్గవి కేమ్ అవుట్ ఆఫ్ ఎ నీడ్. అంటే నేను యాక్చువల్లీ ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ బెంగళూర్. ఓకే, మై హోల్ లైఫ్ ఐ హ్యావ్ లివ్డ్ నియర్ అ లేక్, ఒక చెరువు దగ్గరే, అంటే అల్సోర్ లేక్ అంటాము. ఐ లివ్డ్ మై ఎంటైర్ నా చైల్డ్హుడ్ అంతా ఆ లేక్ దగ్గరే. బట్ నాకు తెలీదు, నేను ఒక రోజు చెరువు కోసం కూడా నేను వర్క్ చేస్తాననే సంగతి అప్పుడు తెలీదు. కానీ మార్నింగ్ వాక్స్, బర్డ్స్ అండ్ మా ఇంట్లో ఉన్న గార్డెన్, సో ఇది ఇట్ హ్యాస్ ఎఫెక్టెడ్ మై లైఫ్ ఇన్ అ బిగ్ వే. అండ్ ప్లస్ మై మదర్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ రెస్పెక్టింగ్ నేచర్. వాటర్ ఇంట్లో ఎంత ఉన్నా కూడా దాన్ని వేస్ట్ చేయకుండా యూజ్ చేయడం, దిస్ వాజ్ ఆల్ మై చైల్డ్హుడ్. బట్ వన్స్ ఐ గాట్ మ్యారీడ్, యూఎస్ వెళ్ళాము, మళ్ళీ అక్కడ ఒక 8 ఏళ్ళు ఉన్నాము, మళ్ళీ సింగపూర్ ఒక 2 ఏళ్ళు ఉన్నాము. సింగపూర్లో ఎప్పుడు నాకు ఒక థాట్ వచ్చేది, మొత్తం కంట్రీ
లివ్స్ ఆన్ వాటర్ దట్ యూ బై ఫ్రమ్ మలేషియా నుంచి వాటర్ కొనుక్కుంటున్నారు. మొత్తం కంట్రీ హౌ డస్ ఇట్ సర్వైవ్, జస్ట్ ఒక థాట్ ఉండేది అంతే. బట్ ఐ డిడ్ నో దట్ ఐ విల్ బి వర్కింగ్ టువర్డ్స్ దిస్. బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రతి కమ్యూనిటీలో, మేము ఉన్న కమ్యూనిటీస్లో అన్ని, ఎవ్రీ 4 మంత్స్ 5 మంత్స్ వీఆర్ ట్యాంకర్స్ మేనేజ్ చేస్తున్నాం. ఓకే, ఎందుకు ట్యాంకర్స్ మేనేజ్ చేయాలి, దీన్ని దాటి మనం ఆలోచించట్లేదు ఎందుకు అనే ఒక థాట్ వచ్చేది. సో మీ అండ్ మై హస్బెండ్ ఓకే వివర్ పార్ట్ ఆఫ్ కమిటీస్ ఆల్సో ఇన్ సెవరల్ బిల్డింగ్స్. సో అప్పుడు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయించాలి అందరూ ఇప్పుడు ఒక సిగ్నేచర్ కోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అన్నది. కానీ దీని వాల్యూ ఇంకా ఎంత చాలా ఉందనేది అవేర్నెస్ లేదు. అప్పుడు మేము అనుకున్నాం, మేము ఒక ఇల్లు అనేది ఇఫ్ వి మేక్ ఇన్ హైదరాబాద్, దాన్ని మనం ట్యాంకర్ ఫ్రీ ఎట్లా చేసుకోవాలి అనేది ఒక థాట్ వచ్చింది. దట్స్ వేర్ మై జర్నీ బిగాన్ అని చెప్పవచ్చు. బట్ అది చేసిన తర్వాత కూడా ఇట్ ఈస్ స్టిల్ ఒక ఆర్కిటెక్ట్గా ఒక సస్టైనబుల్ హోమ్ చేయాలి అనేదే ఉన్నింది. బట్ టూ థింగ్స్ దట్ చేంజ్ మై లైఫ్ 2016లో, అంటే మేము పెట్టిన కొన్ని ఎఫర్ట్స్ మా కమ్యూనిటీలో కూడా. ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి. 2016 అన్నది చాలా హార్ష్ సమ్మర్. మా మేమున్నది హైటెక్ సిటీ ఏరియా అండ్ మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్ అక్కడ దేర్ ఈవెన్ రేషనింగ్ వాటర్, అంటే 2 డేస్కి ఒక్కరోజు సప్లై చేయడము అలా. అండ్ ఎల్ఎన్టీ అండ్ అలాంటి పెద్ద పెద్ద కమ్యూనిటీస్ కూడా చాలా సఫర్ అయ్యారు. ఇన్ 2016 మేము చేసిన ప్రయత్నాల వల్ల, బికాస్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ దోస్ ఎఫర్ట్స్, మా కాలనీ మాత్రం వెంట్ త్రూ సమ్మర్ వితౌట్ బయింగ్ అ సింగిల్ ఒక్క సింగిల్ కామన్ ట్యాంకర్ కూడా మేము కొనలేదు. అది దాట్ వాజ్ మై ఫస్ట్ ఐ ఓపెనర్. అంటే మనం ఎఫర్ట్ పెడితే వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్, వీ కెన్ వాక్ అవుట్ ఆఫ్ దిస్, దీన్ని మనం సాల్వ్ చేసుకోగలము అనే కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నమాట. సో దాట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. అంటే మీ కమ్యూనిటీలో వాళ్ళని ఒప్పించగలిగారు మీరు? ఇట్ వాజ్ వీ వర్ పార్ట్ ఆఫ్ ద కమిటీ అండ్ దాదాపు మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ వెరీ లైక్ మైండెడ్ పీపుల్ అండి, అండ్ రియలీ నైస్ పీపుల్ వీ హ్యావ్ ఇన్ ఆ కమ్యూనిటీ. సో ఒప్పించడం పెద్ద ఛాలెంజ్ అవ్వలేదు మాకు. ప్లస్ 2016 తర్వాత ఈవెన్ పీపుల్ రియలైజ్ అయ్యారు ఎస్ దిస్ ఇస్ వర్కింగ్ అన్నది. సో దాట్ వాజ్ అ బిగ్ ఐ ఓపెనర్. సెకండ్ థింగ్ వాజ్ టెడెక్ సలోన్ ఈవెంట్ అని జరుగుతుంది, అంటే ఇట్స్ అ వన్ డే ఈవెంట్, సమాజంలో ఉన్న ఏదో ఒక ప్రాబ్లమ్ని తీసుకొని మాట్లాడడం అన్నమాట. వాటర్ గురించి చర్చించారు. సో ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ సో దాట్ మీటింగ్ హ్యాపెండ్ ఆన్ ద డ్రై లేక్ బెడ్ గండిపేటలో. ఓకే, నేను ఇంకా దాన్నే చూసుకుంటూ కూర్చుంటున్నాను. ఐ మీన్ ఐ వాజ్ మై ఐస్ ఆర్ జస్ట్ గోయింగ్ ఇట్లా. ఒక గండిపేట్ వాజ్ ద ఓన్లీ రిసోర్స్ ఫర్ హైదరాబాద్. అలా ఉన్నప్పుడు మనం ఈ రోజు ఒక డ్రై లేక్ బెడ్లో కూర్చుంటున్నామంటే ఏంటి అని ఐ స్టార్టెడ్ థింకింగ్ మోర్. అప్పుడు సిటీ గురించి మనం తెలుసుకోవాలి, వేర్ ఇస్ ద సిటీ హెడ్డింగ్, మన రిసోర్సెస్ ఏంటి సిటీ కన్నది. ఫ్రమ్ దేర్ గోయింగ్ టు వేరియస్ డిపార్ట్మెంట్స్, భూగర్భ జలాల. ఓకే మేడం, ఇది ఎక్కడ ఒకసారి చెప్తారా ఈ వీడియో? సో ఇది మా ఇల్లు అండి అండ్ దిస్ ఇస్ అవర్ టెరెస్ గార్డెన్. ఇక్కడ ఉన్న వాటర్ వాట్ వి యూజ్ ఇస్ రీసైకిల్డ్ వాటర్. మా ఇంట్లో వాడిన వాటర్ ని రీసైకిల్ చేసి ఐ ఆల్సో గ్రో టెరెస్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ప్లాంట్స్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ అ స్మాల్ హెర్బల్ గార్డెన్. గ్రీన్స్ ఉన్నాయి, సాలడ్ లీవ్స్ ఉన్నాయి, టమాటోస్, చిక్కుడి, ప్రోమగానెట్స్, చీకు, ఆలు, ఐ ఈవెన్ హ్యాడ్ బ్రాకలీ, లెమన్ ఉన్నాయి ఇప్పుడు, ఆరెంజెస్. సో ఇంత ఇట్స్ అ వెరీ స్మాల్ స్పేస్, అంటే ఒక 200-250 square yard స్పేస్లో ఇన్ ద టెరెస్ ఇన్ని గ్రో చేసుకుంటున్నాను. బట్ దాట్ ఈస్ ఆల్సో మేము రీయూజ్ చేసిన వాటర్లోనే, గ్రే రీసైకిల్డ్ వాటర్. ఓకే, సో నాట్ జస్ట్ రెయిన్ వాటర్ అండి, టుడే వీ హ్యావ్ టు లుక్ అట్ రీసైకిల్డ్ వాటర్ ఆల్సో, బికాస్ మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి. మనకి ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి, దీంట్లో మనం దేన్ని రిట్రీవ్ చేయగలము, దీని గురించి మనం ఆలోచిస్తే వీ కెన్ రియలీ మేనేజ్ వాటర్. సో అయితే మీరు మీ కమ్యూనిటీలో వాళ్ళందరినీ ఒప్పించారు, చేశారు, తర్వాత స్టెప్ ఏం తీసుకున్నారు? ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ కోర్స్ వాజ్ టు దీన్ని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది.
వేరే కమ్యూనిటీస్ లో కూడా దీని వెళ్ళి మనం అవేర్నెస్ ఇవ్వాలనేది. సో జనరల్ గానే నా ఫ్రెండ్స్ కమ్యూనిటీస్ ఐ స్టార్టెడ్ డూయింగ్ అవేర్నెస్. బట్ ఈ టెడెక్స్ ఈవెంట్ తర్వాత ఐ స్టార్టెడ్ లీడింగ్ వాటర్ ఇనిషియేటివ్ సహి అని, ఇదొక స్వచ్ఛంద సంస్థ. సహి ఈజ్ బేసిక్లీ సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్ అని. సో వాటర్ సబ్జెక్ట్ గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్ అన్నమాట. సో ఐ జాయిన్డ్ దెమ్ ఇమీడియట్లీ స్టార్టెడ్ వర్క్ ఆల్సో. సో డిఫరెంట్ కమ్యూనిటీస్కి వెళ్ళడం, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, టెంపుల్స్, ఆఫీసెస్, చిన్న ఎవరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్లో వాళ్ళని మనం అవేర్నెస్ ఇచ్చి తీసుకోగలము. ఐ వాజ్ ఏబుల్ టు దెన్ వీ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ లేక్స్ బికాస్ లేక్స్ అన్నది మనకి లార్జెస్ట్ క్యాచ్మెంట్ ఆఫ్ వాటర్ అన్నమాట. కనిపిస్తుంది ఒకప్పుడు 3000 లేక్స్ ఉన్నాయి, దెన్ ఇట్ కేమ్ టు 1000 లేక్స్. టుడే వి ఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 187. అది కూడా చాలా పొల్యూట్ అయిన పరిస్థితిలో. ఇప్పుడు చూస్తే మీరు పిక్చర్స్ లో మీకు అర్థమవుతుంది, ఇట్స్ వెరీ పొల్యూటెడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ సాడ్. దీని గురించి మనం ఏం చేస్తున్నాము? వి హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ బికాస్ ఒక చెరువు చుట్టూ ఒక్క కిలోమీటర్ యునో ఏరియా తీసుకుంటే అవి కూడా పొల్యూట్ అయినాయి చాలా అక్విఫర్స్ బికాస్ ఇది దీంట్లో ఉన్నది మోస్ట్లీ సూవేజ్. వీఆర్ సపోజ్ టు గెట్ ఓన్లీ స్టామ్ వాటర్ అన్నది, ఇప్పుడు సూవేజ్ ఛానల్స్ కూడా ఉన్నాయి అందులో. సో లేక్స్ గురించి పనిచేయడం అండ్ గవర్నమెంట్తో పార్ట్నర్షిప్ చేసి ఇట్లా కమ్యూనిటీస్ ద్వారా, ఐ డిడ్ ఆల్మోస్ట్ లైక్ 35 మీటింగ్స్ విత్ కమ్యూనిటీస్ టు స్టార్ట్ మై వర్క్ విత్ దిస్ వన్ లేక్ కాల్ ది కుడికుంట లేక్ అని, మస్జిద్ బండ కొండాపూర్లో. వై డిడ్ ఐ పిక్ దిస్ లేక్? బికాస్ ఇట్స్ క్లోజెస్ట్ టు మై హౌస్ అండ్ ఇట్ ఇస్ అస్ స్మాల్ లేక్. బట్ స్టిల్ యునో లాట్ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతున్నారు వాటర్ దాని చుట్టూ, కానీ దిస్ ఇట్స్ సో పొల్యూటెడ్. దీన్ని మనం బాగా చేపించాలి అనేది, బికాస్ వాటర్ ఏదన్నా ఉండొచ్చు, వెల్, లేక్, గ్రౌండ్ వాటర్, స్ట్రీమ్స్, అన్నిటినీ మనం రివైవ్ చేయాలనేది. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్. దెన్ లేక్ వచ్చినప్పుడు ద కమ్యూనిటీస్ అరౌండ్ ద లేక్, దెన్ నాకు ఒక థాట్ వచ్చింది, ఇట్లా వేరే కమ్యూనిటీస్ ఇక్కడ అక్కడ లొకాలిటీ కంటే లెట్ అస్ ఫోకస్ ఆన్ వన్ ఏరియా. ఒక ఏరియా తీసుకొని మొత్తం అంతా దాన్ని వాటర్ రిచ్ చేస్తే వీ కెన్ షో ఇంపాక్ట్. దాదాపు ఇప్పుడు ప్రతి బేసిన్ అని తీసుకున్నాను, హైదరాబాద్ ని 98 బేసిన్స్ గా డివైడ్ చేసాం. ఒక్క ప్రతి ఒక్క బేసిన్ లో వీ హ్యావ్ లేక్స్, వెల్స్, స్ట్రీమ్స్, ప్రతి ఒక్కటిని మనం రివైవ్ చేయాలి. అండ్ కలెక్టివ్ యాక్షన్ అంటే గవర్నమెంట్ బిల్డింగ్ ఉండొచ్చు, ఇన్స్టిట్యూషన్ ఉండొచ్చు, మాల్ ఉండొచ్చు, థియేటర్, హాస్పిటల్, కమ్యూనిటీస్, టెంపుల్స్, అందరూ ప్రతి ఒక్కరు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మీద దృష్టి పెడితే ఎలా ఉంటుంది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ కూడా మన కామన్ రోడ్స్లో పార్క్స్ ఉన్నాయి, జిహెచ్ఎంసీ పార్క్స్. సో ఐ వర్క్డ్ విత్ హరిచందన గారు, ద ఎర్లియర్ జోనల్ కమిషనర్ వెస్ట్ జోన్. ఆమెతో షీ వాజ్ అ వెరీ బిగ్ సపోర్ట్ టు మీ అండ్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ హౌ టు మాదాపూర్లో ఒక పార్క్ ఉన్నాయి, వీ వాంటెడ్ టు రివైవ్ దట్ పార్క్. అందులో కూడా ప్రతి ఒక్క పార్క్ షుడ్ బికమ్ లైక్ అ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పార్క్. ఇది ఐ ఆల్సో స్టార్టెడ్ వర్కింగ్ విత్ స్లమ్ కిడ్స్ అండి. ఓకే, బికాస్ చాలా మటుకు స్లమ్స్ అలాంగ్ ద లేక్స్ వాళ్ళ క్లెన్లీనెస్ ఏంటో చెప్పడము, హౌ టు కీప్ ద లేక్ క్లీన్. వాళ్ళు హెల్దీగా ఉండాలంటే ద లేక్ ఆల్సో నీడ్స్ టు బి హెల్దీ, జస్ట్ చెత్త పడేయడం కాదు. అండ్ లాట్ ఆఫ్ కిడ్స్ కేమ్ అలాంగ్. ప్రతి ఏడాది ఐ గో టు ద కపుల్ ఆఫ్ స్లమ్స్, వాళ్ళతో వినాయకుడు, మట్టి వినాయకుడు చేయడము అయ్యి. అండ్ ఇక్కడ చూస్తున్న ఈ లాట్ ఆఫ్ సిల్టింగ్ అయ్యి మెనీ మ్యాన్ హోల్స్ ఓవర్ఫ్లో అయ్యి అలా లేక్స్ కి వెళ్ళిపోతున్నాయి. సో వీ టుక్ కేర్ ఆఫ్ దాట్ ఆల్సో. కమ్యూనిటీస్ ముందొచ్చి ఇల్లీగల్ డ్రైన్స్ ని లీగల్ చేశారు. ఇలా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా లేక్స్ చుట్టూ మనం చేయగలిగితే పొల్యూషన్ నుంచి దూరం ఉంటాం. ఐ మీన్ వీ కెన్ రెడ్యూస్ పొల్యూషన్ ఇన్ అవర్ ఓన్ వేస్, సింపుల్ వేస్ లైక్ మేకింగ్ వెల్స్ ఆల్సో హెల్ప్ రివైవ్ ద లేక్స్ అనమాట. సో కమ్యూనిటీస్ ద్వారానే అవేర్నెస్, అవగాహన తీసుకురావడం. 5 లేక్స్ రెస్టోర్ చేశారు. 5 లేక్స్ లో రెస్టోరేషన్ వర్క్ స్టార్ట్ చేశాను విత్ కమ్యూనిటీస్. ఐ స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ 1 లేక్, ఒక మోడల్ లేక్ తయారు చేద్దామని. సో కుడికుంట ఇస్ ద లేక్ దట్ ఐ పిక్. అండ్ ఇనిషియలీ దేర్ వర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ కమ్యూనిటీస్ ఆల్సో, బట్ సమ్హౌ ఐ బిల్డ్ ద ట్రస్ట్ అండ్ టుడే మెనీ కమ్యూనిటీస్ దే స్టాండ్ విత్ మీ ఫర్ ద లేక్. అండ్ ఇట్స్ అ వెరీ నైస్ ఫీలింగ్, జనాలు దీని గురించి ఆలోచిస్తున్నారు, బాగా చేయాలని కృషి పడుతున్నారు.
ఇట్స్ ఎ వెరీ నైస్ థింగ్. సో అయితే మనము పూర్వం ఎలా ఉండేవి అనే వాటి గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎలా ఉండేవి అంటే రాజుల కాలంలో వాళ్ళు చాలా బావులు కట్టించేవారు, చెరువులు అవి తవ్వించేవారు. అప్పుడు ఎలా ఉండింది, ఎందుకు అలా చేశారు, ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? సో వెన్ వి సీ మన సివిలైజేషన్ స్టార్టెడ్ అలాంగ్ రివర్స్. ఎందుకు? బికాస్ వీ నీడెడ్ ఫుడ్. ఫుడ్ గ్రో చేయాలంటే వీ నీడెడ్ వాటర్ కావాలి. దీన్ని వాటర్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అన్నది మన రాజులు దే రియలీ అండర్స్టూడ్ జలమే జీవం అని వాళ్ళు నమ్మారు. వాళ్ళు నమ్మారు అండ్ అండర్స్టూడ్ ఇట్. అంటే మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్ అంటే నీటి యునో వెన్ యు ఆర్ వాటర్ రిచ్. వాటర్ రిచ్ ఉన్న కింగ్డమ్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్డమ్. కాకతీయులు చూస్తే 4,600 ట్యాంక్స్ కట్టించారు చెరువులు. వై? బికాస్ తెలంగాణ ఈజ్ అ రీజన్ వేర్ వీ ఫైట్ ఫర్ వాటర్. దీన్ని వాళ్ళు ముందు ఆలోచనతో దే డిడ్ దట్. ఆ రోజులు కట్టించిన ట్యాంక్స్ ని ఈ రోజు మనం కాపాడుకోలేకపోతున్నాం. ఈ రోజు కూడా పనికొస్తాయి, రేపు కూడా మనకి ఇదే లాంగ్వేజ్ పనికొస్తాయి. దాట్ ఎనీ కంట్రీ వాటర్ రిచ్ ఉన్న కంట్రీ ఏ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్ అవుతారు. దీన్ని మనం ఈ రోజు మర్చిపోయాం. విచ్ ఇస్ గోయింగ్ ఆన్ బిల్డింగ్ బిల్డింగ్స్, కానీ డెవలప్మెంట్ కి మనం బేసిక్ నీడ్ వాటర్. వాటర్ లేకుండా దెర్ ఇస్ నో సర్వైవల్. వీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. మనం ఏం అచీవ్ చేయలేము. ముందు మన బేసిక్ నీడ్స్ ని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, మనకున్న రిసోర్స్ ఏంటి. సో వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద సిటీ, నాకు ఐ అండర్స్టూడ్ ఇట్ లైక్ అ స్టోరీ, ఒక చిన్న స్టోరీ లాగా. 1920లో ఓన్లీ గండిపేట్ లేక్ మనకు సరిపోయేది మొత్తం సిటీకి. 1930 వి వెంట్ టు హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్, 30 కిలోమీటర్స్ అవే. అప్పుడు మూసీ ఫ్లడ్ వచ్చింది, నిజాం కట్టించారు. 1970 వి మూవ్ టు మంజీరా అండ్ సింగూర్ ప్రాజెక్ట్స్, 70 కిలోమీటర్స్ ఫ్రమ్ ది సిటీ. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 2019 పేపర్స్ లో చదివింటారు మంజీరా అండ్ సింగూర్ రిజర్వాయర్స్ ఆల్సో హార్ డ్రైయింగ్ అప్. ఓకే మ్యామ్, మీరు చేసిన వాటర్ స్కేస్టి మీద ఒక చిన్న వీడియో చూద్దాం ఇప్పుడు క్లిప్. Chennai, the sixth biggest city in India, almost ran out of water. The situation has reached a crisis point. Chennai is suffering from severe water crisis. Most residents, in fact, are buying water from tankers at a time when reservoirs around the city have also dried up. Not just Chennai. Most Indian cities are staring at a day zero, a day when there's going to be no water. With the rapidly rising population, changing lifestyles, and improper management of water resources, groundwater levels are going down exponentially and it's not being replenished. And there's no aggressive plan in action. But there is a solution to this crisis. It's called rainwater harvesting. But we are barely doing enough. It's a method of collecting and storing rainwater into reservoirs or tanks. Now there are multiple ways to do that. And since we are running out of time, we need to do this at scale. By integrating science, technology and design, we have built a cohesive system which provides every possible method to make sure that you never run out of water. Cities can be subdivided into any number of smaller land lots called blocks. A culmination of these blocks over a particular area is called a super block. In a super block model, we focus on the water level in one super block at a time and make every home in this area groundwater rich. The idea is to build a replicable model that can solve the water conservation problem at a scale. So if you don't want to worry about water shortage ever again, we can help you. All you have to do today... మ్యామ్, వాటర్ స్కేర్సిటీ అనేది ఎంత దుర్భరంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా చూపించారు మీరు. మన హైదరాబాద్ లో హైదరాబాద్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఎందుకంటే నీతి ఆయోగ్ మెన్షన్ చేసిన సిటీస్ లో మన హైదరాబాద్ కూడా ఉంది. సో ఎలా? సో 2020లో 21 సిటీలు విల్ రన్ అవుట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అన్న దాంట్లో హైదరాబాద్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. గ్రౌండ్ వాటర్ ని గురించి మాట్లాడుతున్నారు, కానీ గ్రౌండ్ వాటర్ మన స్ట్రీమ్స్ ఎంత మనకి ఆల్రెడీ డ్రై అయిపోతున్నాయి అనేది ఇట్ వాజ్ నాకు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. ఎందుకంటే ద లేక్ దట్ ఐఎమ్ వర్కింగ్, దాని చుట్టూ ఉన్న స్ట్రీమ్స్ పరిస్థితి ఏంటనేది ఒక ఎన్ఆర్ఎస్సీ మ్యాప్స్ ద్వారా తెలుసుకున్నాను. 1995లో ఉన్న స్ట్రీమ్స్ ఈరోజు 1 ఫీట్ స్ట్రీమ్ కూడా లేదు. దట్ మీన్స్ మొత్తం వీఆర్ హెడెడ్ టువర్డ్స్ అ డ్రౌట్. మొత్తం గ్రౌండ్ అంతా అట్లా ఇరేజ్ అయిపోతున్నాం వాటర్ ద్వారా. సో ఇట్ వాజ్ అ వెరీ షాకింగ్ థింగ్ ఫర్ మీ ఫస్ట్ టైమ్ వెన్ ఐ సా దట్ మ్యాప్. 1995 ఇస్ నాట్ టూ ఫార్ ఆఫ్ కదా, జస్ట్ ఒక అబౌట్ 20-25 ఇయర్స్ అండ్ లుక్ అట్ ద స్టేట్ అన్నది. సో దీని మనం చాలా వార్ ఫుటింగ్ లో, అంటే చాలా అర్జెంట్ నీడ్ రైట్ నౌ టు స్టార్ట్ రివైవింగ్ అనమాట.
సో నా ప్లాన్ ఏంటంటే ఇట్లా ఆర్గానిక్గా అక్కడక్కడ చేయకుండా ప్రతి బ్లాక్, మీరు ఆ వీడియోలో అదే చూసారు, మా ప్లాన్ ఏంటంటే ప్రతి ఒక్క బ్లాక్ తీసుకొని ప్రతి స్ట్రీట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వీ హ్యావ్ టు డూ పబ్లిక్ ఏరియాస్ అండ్ ఆల్సో కమ్యూనిటీస్, ప్రతి ఒక్కరు చేసుకుంటూ వెళ్తే ఆ మొత్తం బ్లాక్ అంతా వాటర్ రిచ్ బ్లాక్ అవుతాం. అదే బ్లాక్ని ఒక సూపర్ బ్లాక్ చేయడం. సూపర్ బ్లాక్ అన్న ఇన్స్పిరేషన్ నాకు బార్సిలోనాలో సూపర్ బ్లాక్ మోడల్ అని ఒక రెప్లికేబుల్ మోడల్ చేశారు టు సాల్వ్ ట్రాఫిక్ ఇష్యూస్. దాన్ని మేము ఇక్కడ నీటి కోసం ఐ థాట్ దట్స్ అ ఫెంటాస్టిక్ మోడల్ బికాస్ ఒక ఏరియా ఒక బ్లాక్ తీసుకొని ఒక సూపర్ బ్లాక్ చేసి దాట్ అది ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క సిటీలో అందరు చేయొచ్చు, నాట్ ఓన్లీ సిటీ మొత్తం కంట్రీలో చేయొచ్చు. సో మన గ్రౌండ్ వాటర్ స్ట్రీమ్స్ని రివైవ్ చేసుకోవడం, ఆ బ్లాక్లో ఉన్న ప్రతి వెల్, ప్రతి లేక్ని బాగా చేపించుకోవడం అండ్ ఆల్సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఒక్క డ్రాప్ రెయిన్ వాటర్ కూడా మన కమ్యూనిటీస్ నుంచి బయట వెళ్లకుండా చూడడం. మళ్ళీ రోడ్స్ మీద ఉన్నదాన్ని కూడా ఎక్కడ పడింది నీళ్లు అక్కడే మనం స్టోర్ చేయగలం, యాజ్ ఇన్ క్రియేటింగ్ వెల్స్ కానీ ఇంజెక్షన్ బోర్స్ కానీ. కానీ ఇంజెక్షన్ బోర్స్ అన్నది యూ హ్యావ్ టు డూ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సూవేజ్ వాటర్ అన్నది దాంట్లో ఒక్క చుక్క కూడా మనం పెట్టకూడదు బికాస్ ఇట్ ఈస్ పొల్యూటింగ్ అవర్ డీప్ ఆక్విఫర్స్. షార్ట్ షాలో వెల్స్ చేసుకోవచ్చు, మనం ఎర్త్లో కొన్ని ఫిల్టర్స్ ఉన్నాయి, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ డీప్ ఆక్విఫర్స్, ఈ ఇంజెక్షన్ బోర్స్ అన్నది సూవేజ్ వాటర్ని మాత్రం అక్కడ తీసుకెళ్లకూడదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ఇన్ ఆర్ ఆఫీస్ లైక్ వీ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ దిస్ అండ్ ఆల్సో స్కూల్స్ పిల్లలకు కూడా మేము అవగాహన బికాస్ దాట్ ఈస్ ఆర్ నెక్స్ట్ జనరేషన్. వాళ్ళకి గ్లోబల్ డేటా బాగా తెలుస్తుంది కానీ మన ఓన్ పరిస్థితి ఏంటి అన్నది మేము అవగాహన తీసుకొస్తున్నాం. వాళ్ళని ఒక పొల్యూటెడ్ లేక్ తీసుకెళ్లడము లేదా ఒక ట్రెడిషనల్ స్టెప్ వెల్ కి తీసుకెళ్లడం, ఇలా ఉన్న స్టెప్ వెల్ ఈ రోజు ఎందుకు ఈ పరిస్థితి, దీన్ని ఎలా రివైవ్ చేసుకోవడం. సో దే ఆర్ సో బ్రిమ్మింగ్ విత్ ఐడియాస్ అనమాట. సిల్వర్ ఓక్ స్కూల్ అనమాట ఫస్ట్ స్కూల్ దట్ యూఆర్ వర్కింగ్ విత్. ఓకే, ఇన్ దిస్ వీడియో వాట్ యు సీ ఇస్ డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఫర్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇప్పుడు మనం ఎన్నో ఏళ్ల నుంచి ఒట్టి కన్వెన్షనల్ సిస్టమ్స్ ఏ చేస్తున్నాం, దీంట్లో ఒక ఇన్నోవేషన్ అన్నది రాలేదు. సో ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇన్నోవేటివ్ ఐడియా. అప్డేట్ అవ్వట్లేదు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే ఇంకుడు గుంత, దీన్ని దాటి మనం ఆలోచించట్లేదు. కానీ ఆ ఇంకుడు గుంతని మనం మెయింటైన్ చేయట్లేదు. 80% ఆఫ్ ద పిట్స్ ఇన్ ద సిటీ ఈ రోజు పనిచేయట్లేదు జస్ట్ బికాస్ మనం మెయింటైన్ చేయట్లేదు. సో మెయింటెనెన్స్ లీస్ట్ ఉన్న మెథడ్స్ ఏంటి, దీని మీద కూడా వీఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ వర్క్ అనమాట. ఓకే, కరణ్ గారు ఒక చిన్న ఫోన్ కాల్ ఉంది, మనం కాలర్ తో మాట్లాడదాం. విల్ టేక్ ద కాల్. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి? నేను జిల్లేలగూడ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఓకే, జిల్లేలగూడ నుంచి. మీ పేరండి? ఎంఎస్ ప్రసాద్ అండి. ఎంఎస్ ప్రసాద్. ఓకే, మీ క్వశ్చన్ కల్పన గారిని అడగచ్చు. కల్పన గారు స్టూడియోలో. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మా ఏరియాలో జిల్లాలు కూడా మీరుపేట బాలాపూర్ దగ్గర మూడు వరుసగా చెరువులు ఉన్నాయి. 20 ఇయర్స్ దాకా ఫుల్ ఆఫ్ వాటర్ తోటి బాగుండేవి. ఈ మీరు చెప్పిన డ్రైనేజ్ వాటర్ అంతా వాటిలో మిక్స్ అయిపోయి ఈ గుర్రపు డెక్క ఒకటి పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు మా ఏరియా వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి మేడం? మీరు ఎలా కమ్యూనిటీస్ ముందు మీరు ఒక గ్రూప్ తయారు చేసుకోవాలి. మీరు కమ్యూనిటీస్ ఈ లేక్స్ కోసం పనిచేసే వాళ్ళు ఎవరు సపోర్ట్ తీసుకోవాలి, మొత్తం కమ్యూనిటీ అంతా మీరు చిన్న చిన్న మీటింగ్స్ చేసుకొని దీన్ని బాగా చేయాలి చెరువు అనే ఫస్ట్ ఒక ఇంటెంట్ తోటి ఫస్ట్ ఒక గ్రూప్ తయారు చేసుకోండి. దెన్ ఆ చెరువులో సారీ ఫర్ ఇంటరప్టింగ్ మేడం, ఇక్కడ మా కౌన్సిలర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మేము చేయించాలి అనుకుంటే ఇన్ వాట్ వే వీ హావ్ టు డూ? ఫస్ట్ థింగ్ ఈజ్ టు అండర్స్టాండ్ ద లేక్ ఫస్ట్, అంటే దాని ఎక్స్టెంట్ ఏంటి, ఎంత పెద్ద చెరువు అన్నది ఒక ఎక్స్టెంట్ మనం తెలుసుకోవాలి. అంటే మ్యాప్ ద్వారా లేక్ అన్నది ఎంతవరకు ఉంది, దాని ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉంది, దీన్ని మనం మార్క్ చేసుకొని వి స్టార్ట్ ద వర్క్ దే. ప్లస్ గుర్రపు డెక్ ఎందుకు వస్తుంది అంటే చెరువులో సూవేజ్ వల్ల, ఆ సూవేజ్ ఇన్లెట్స్ అన్నది చెరువులోకి ఎక్కడి నుంచి వస్తుంది, హౌ మెనీ ఇన్లెట్స్ ఉన్నాయి ఆ లేక్ లో, ఎన్ని ఇన్లెట్స్ లోపలికి వస్తున్నాయి. ఇప్పుడు నేను పనిచేసిన లేక్ లో ఫస్ట్ వాట్ ఐ డిడ్, మొత్తం డ్రెయిన్ మ్యాపింగ్ అన్నది చేసాం. అంటే ఇన్లెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ కొన్ని ఇన్లెట్స్ ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ హోమ్స్ నుంచి వచ్చినాయి,
జనాలకి చెప్పి దీని ద్వారా మీకే డిజీజెస్ వస్తాయి. మీరు ది ఇల్లీగల్ డ్రైన్స్ ని బయటకు తీసి పుట్టిన ద లీగల్ డ్రైన్స్ అన్నది చెప్తున్నాం. సో లీగల్ డ్రైన్స్ లో మనం తీసేస్తున్నప్పుడు అక్కడికే మనకి 20-30% పొల్యూషన్ అనేది వెళ్ళిపోతుంది ది మొమెంట్ వి రిమూవ్. అండ్ కౌన్సిలర్లు ఈవెన్ ద గవర్నమెంట్ వి నీడ్ టు ఆస్క్ దెమ్ టు హెల్ప్ అస్ స్టాప్ ఎన్క్రోచ్మెంట్. ఎన్క్రోచ్మెంట్ అన్నది ఫస్ట్ మనం స్టాప్ చేయాలి. అంటే చెరువులు చాలా పెద్ద చెరువులు ద లేక్ దట్ ఐఎమ్ వర్కింగ్ 22 acres నుంచి ఈరోజు 8 acres ఉన్నాయి. ఉన్నదాన్ని మనం ఫస్ట్ కాపాడుకోవాలి. ప్లస్ ఈ సూవేజ్ ఇన్లెట్స్ అన్నది డైవర్ట్ చేయగలమా? డైవర్ట్ చేయలేకపోతే దాన్ని మనం లేక్లో వచ్చిన సువేజ్ని అక్కడే ట్రీట్మెంట్ ఎలా చేయడం? వెట్లెండ్స్ అని ఉంది, వెరీ బ్యూటిఫుల్ ఐడియాస్ విత్ జస్ట్ గ్రీనరీ ద్వారా మనం దాన్ని బాగా చేపించుకోవచ్చు. అండ్ బయో ఎంజైమ్స్ అని ఉన్నాయి. సో మనకి ఫండ్స్ కావాలి అండి. ఫస్ట్ ఫండ్స్ కావాలి. మొత్తం చెరువు అంతా మ్యాపింగ్ చేయాలి. ఎన్క్రోచ్మెంట్ లేకుండా దాన్ని దీని తర్వాత మనం కాపాడుకోవాలి. దీస్ ఆర్ ద ఫస్ట్ స్టెప్స్ అన్నమాట. కాలర్ మనల్ని అడిగిన క్వశ్చన్లో వాటర్ రివైవల్ గురించి అలాగే కౌన్సిలర్ల పాత్ర గురించి అడుగుతున్నారు. దాని గురించి చెప్తారా మళ్ళీ ఇంకా? సో ఐ థింక్ వాళ్ళ హెల్ప్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి బికాస్ లేక్ అన్నది పబ్లిక్ స్పేస్. సో వాళ్ళ ద్వారా వీ కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ స్టాపింగ్ ఎన్క్రోచ్మెంట్స్. ఉన్న ఎన్క్రోచ్మెంట్స్, కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ వాట్ కెన్ వీ డూ అబౌట్ ఇట్, బట్ కొత్త ఎన్క్రోచ్మెంట్స్ రాకుండా ఏం చేయాలి అనేది ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. ప్లస్ సూవేజ్ ఇన్లెట్స్, స్టామ్ ఇన్లెట్స్ వేర్ ఓన్లీ రెయిన్ వాటర్ షుడ్ కమ్, మనం సువేజ్ని దాంట్లో కలిపేస్తున్నాం. లైక్ ఐ హ్యావ్ దట్ ఛాలెంజ్ ఇన్ మై లేక్ ఆల్సో. వెల్ పీపుల్ ఆర్ డూయింగ్ సచ్ అ గుడ్ జాబ్, గవర్నమెంట్ ద్వారా ఆల్సో సమ్ డ్రైన్స్ గాట్ కనెక్టెడ్. సో బికాస్ వాళ్ళకి అదొక ఛాలెంజ్ అయిపోయింది బికాస్ ద మెయిన్ లైన్ వాజ్ జామ్డ్ అండ్ దేర్ వాజ్ మెనీ అదర్ ఛాలెంజెస్. సో ఈ పబ్లిక్ యూటిలిటీస్ ఏమున్నాయో లైక్ సువేజ్ ఇన్లెట్స్, అవుట్లెట్స్, ఈ అండర్స్టాండింగ్ డెఫినెట్లీ ద గవర్నమెంట్ క్యాన్ సపోర్ట్ అండ్ వీ షుడ్ టేక్ దేర్ సపోర్ట్. ప్లస్ ఎన్క్రోచ్మెంట్స్, ఈ రెండు సువేజ్ అండ్ ఎన్క్రోచ్మెంట్స్, ఈ రెండు మాత్రం మనం ఫోకస్ చేయగలిగితే ఐ థింక్ వీ కెన్ రివైవ్ అ లేక్. ఓకే, బికాస్ దానికి కావాల్సిన ఫండ్స్ వీ హ్యావ్ సో మెనీ కంపెనీస్, సిఎస్ఆర్ కంపెనీస్. లేదు మా ఐ టెల్ యూ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక చిన్న టీ షాప్, ఒక చిన్న ఎన్క్రోచ్మెంట్ ఉండేది లేక్ దట్ వీ వర్ వర్కింగ్. అండ్ టీ షాప్ లేడీ యూస్ టు, ఇది మనం చేసిన కమ్యూనిటీ అవేర్నెస్, యూ కెన్ సీ లైక్ హౌ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్, అంటే కమ్యూనిటీ చుట్టూ ఉన్న కాలేజెస్, కేటీఆర్ గారు కూడా అక్కడ ఒక పార్క్ యూనో సైకిల్ పార్క్ ఇనాగ్రల్ అప్పుడు వచ్చినప్పుడు చెప్పాను నేను ఈ లేక్ గురించి, ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేశారు. ఐ మీన్ యూ డూ దిస్ లేక్ అండ్ యూ విల్ గెట్ ఆల్ ద సపోర్ట్ అని. సో డిఫరెంట్ ఇది నేను వర్క్ చేసిన స్లమ్, గోపీ స్లమ్ అని ఉన్నాయి గోపీ చెరువు దగ్గర, గోపీనగర్ స్లమ్. అండ్ ఈవెన్ కిడ్స్ పాపి రెడ్డి నగర్ అని, దెర్ మెనీ కిడ్స్ హూ కమ్ అలాంగ్ దాన్ని, అండ్ కాలేజ్ స్టూడెంట్స్, అండ్ ఈవెన్ కమ్యూనిటీ మీటింగ్స్, లైక్ యునో పీపుల్ డూ అండర్స్టాండ్, అంటే ఈరోజు దే వాంట్ టు అండర్స్టాండ్ మనం ఎలా చేయాలి అని. చాలా కాల్స్ నాకు కూడా వస్తూ ఉంటాయి, ఇప్పుడు చెరువు ఉంది మనం ఎలా బాగా చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇస్ కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉండాలండి. కమ్యూనిటీ మన, అండ్ చెరువు అన్నది దాదాపు ఒక 2-3 years దాంట్లోనే మనం కృషి చేయాలి. వీ హ్యావ్ టు బీ, వీ హ్యావ్ టు మేక్ దట్ స్ట్రాంగ్ కమ్యూనిటీ ఫస్ట్. ఆ కమ్యూనిటీ స్ట్రాంగ్ చేసినప్పుడు మనకి సొల్యూషన్స్ రకరకాలు ఉన్నాయి, వీ కెన్ సాల్వ్. అండ్ బట్ వీ హ్యావ్ టు మేక్ దట్ పార్ట్నర్షిప్, కమ్యూనిటీ, గవర్నమెంట్ అండ్ మా లాంటి రోడ్ మ్యాప్ గివర్స్, ఒకరు ఒక డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు రోడ్ మ్యాప్ లేకుండా పనిచేయలేము. ఫస్ట్ వాట్ డూ షుడ్ వీ డూ అండ్ లాస్ట్ వాట్ వీ షుడ్ డూ. సో కమ్యూనిటీస్ కమింగ్ టుగెదర్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి. ఓకే మ్యామ్, ఇప్పుడు మనం కమ్యూనిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు బేసిక్గా ఇంట్లో సభ్యుల్లో ఒక హౌస్ వైఫ్, ఒక హోమ్ మేకర్ ఏం చేయగలుగుతారు ఈ విషయం మీద? యాజ్ అ హౌస్ వైఫ్ ఫస్ట్ మీ ఇంట్లో, మీ ఇంట్లో కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్ అన్నది మనం చెప్పనక్కర్లేదు. మీకు ఆల్రెడీ తెలుసు వెన్ యూ నీడ్ అ ట్యాంకర్, మంజీరా వాటర్ ఎప్పుడు వస్తుంది. ఏ మహిళలన్నా అడగండి, దే విల్ టెల్ యూ, దే విల్ ఇమ్మీడియట్లీ టెల్ యూ. వాళ్ళు మొత్తం మేనేజ్ చేస్తారు ఇంట్లో. కానీ కమ్యూనిటీ వచ్చినప్పుడు, లేదు ఒక చెరువు అని వచ్చినప్పుడు, చాలా మంది మహిళలు ఐ డోంట్ ఫైన్, ఐ మీన్ నేను ఐఎమ్ టాకింగ్ ఓన్లీ టు మెన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ టువర్డ్స్ దిస్ కాజ్. వై అన్నది నాకు చాలా టైం యూనో అనిపిస్తుంది. ఎందుకు మన మహిళలు, వెన్ వీ కెన్ మేనేజ్ వాటర్ ఇన్ ద హౌస్ హోల్డ్,
లెవెల్ కి మనం చాలా బాగా మేనేజ్ చేస్తున్నాం. కమ్యూనిటీ లెవెల్ లో కూడా మనం ఒక దృష్టి పెడితే డెఫినెట్ గా దాన్ని మేనేజ్ చేయగలం. అంటే మన సొంతానికి చూసుకుంటున్నాం తప్ప కమ్యూనిటీ లెవెల్ లో చూడట్లేదు అందరం. ఇంట్లో అన్నది సింపుల్ మేనేజ్మెంట్ ఇస్ వాటర్ వేస్టేజ్ లేకుండా చూడడం, లీక్స్ లేకుండా చూడడం ఇంట్లో. అండ్ ప్లస్ మనకి ఎంత వాటర్ వస్తున్నాయి, అసలు ఎంత మంజీరా వాటర్ ఎన్ని లీటర్స్ వస్తున్నాయి, మనం ఎంత స్పెండ్ చేస్తున్నాము, లైక్ హౌ మచ్ బోర్వెల్ వాటర్, ట్యాంకర్ వాటర్ అన్నది ఎన్ని ట్యాంకర్స్ వాడుతున్నాం, దీని గురించి మనం జస్ట్ ఆ నంబర్స్ తీసుకొస్తే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ కన్జర్వేషన్. ఓకే, దెన్ మనం దాని గురించి ఆలోచించినప్పుడు వి హ్యావ్ సొల్యూషన్స్. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి కూడా ట్యాప్ ఏరియేటర్స్ అని ఉన్నాయి, ట్యాప్స్ లో వేర్ లెస్ విత్ లెస్ వాటర్ యూ కెన్ వాష్ యువర్ హ్యాండ్స్. బ్రషింగ్ లో పిల్లలు ట్యాప్స్ ఓపెన్ చేసి పెట్టడము, లేదు కిచెన్ లో మనం వెజిటబుల్స్ వాష్ చేసినప్పుడు ట్యాప్ ఓపెన్ చేసి పెట్టడము, ఎవ్రీథింగ్ అన్నిట్లో మనం ఒక చిన్న దృష్టి పెడితే కొన్ని లీటర్స్, అవి కొన్ని వేల లీటర్స్ అండ్ కొన్ని ఇయర్స్ తీసుకుంటే కొన్ని క్రోర్స్ ఆఫ్ లీటర్స్ సేవ్ చేయగలం. సో ఐ థింక్ జస్ట్ దాని మీద దృష్టి పెట్టలేదు మనం, బట్ వీ కెన్ డూ ఇట్. యా, ఇంకొకటి మేడం, మనకి ఈ రెయిన్ వాటర్ ఎప్పుడైతే వర్షాలు కురుస్తాయో అప్పుడు రోడ్ల మీదకి నీళ్లు వచ్చేస్తాయి, కానీ అది ఇంకవు అర్బన్ ఫ్లడ్స్ కి దారితీస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏంటంటారు? సో మన రోడ్స్ అనేవి పర్మియబుల్ సర్ఫేస్ కాదు. పర్మియబుల్ అంటే దాంట్లో ఇంకవు, ఇట్ ఈస్ నాట్ దట్. సో సై ఆన్ ద రోడ్ సైడ్స్ యూ సపోజ్ టు హ్యావ్ స్టార్మ్ డ్రైన్స్. స్టార్మ్ ఛానల్స్ కొన్ని ప్లేసెస్ లో ఉన్నాయి, కొన్ని ఉండవు. అండ్ నాచురల్ గా ఈ వాటర్ అంతా చెరువులకి చేరుకోవాలి, కానీ చెరువులు ఎన్క్రోచ్ అయ్యి వీ హ్యావ్ బిల్ట్ అపాన్, సో చెరువులకి ఎల్లలేని పరిస్థితి, లెవెల్ పెరిగిపోయింది, ఎల్లలేని పరిస్థితి. ప్లస్ ప్రతి కమ్యూనిటీలో మనం రెయిన్ వాటర్ ని సేవ్ చేసుకోవట్లేదు. అందరూ రోడ్స్ మీద వదిలేటప్పటికి ఏమవుతుంది, ఒక వన్ అవర్ ఫ్లడ్ లో మొత్తం సూవేజ్ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయ్యి రా సూవేజ్ అన్నది మనం రెయిన్ వాటర్ లో మిక్స్ అయ్యి మొత్తం డిజీజ్ వచ్చే పరిస్థితిని మనమే తయారు చేసుకున్నాం. ఇట్స్ లైక్ క్రియేటింగ్ అ డిజాస్టర్ ఫర్ అవర్ సెల్స్. మొత్తం రోడ్స్ అంతా ప్యాథోజన్స్. ఇప్పుడు టూ వీలర్స్ లో ఉన్నారు పాపం, వాళ్ళ ఫుడ్ రెయిన్ వాటర్ లోనే ఉంటాయి, సూవేజ్ మిక్స్ రెయిన్ వాటర్. కార్స్, వెహికల్స్ అన్ని మనం టైర్స్, వీఆర్ టేకింగ్ ప్యాథోజన్స్ టు ఆల్ అవర్ హౌసెస్. సింపుల్ గా ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తే వీల్ బి ఏబుల్ టు అవాయిడ్ అన్ అర్బన్ ఫ్లడ్. అంటే గవర్నమెంట్ కూడా ఇన్ కామన్ ఏరియాస్ వీ హ్యావ్ టు డూ, అండ్ ప్రతి కమ్యూనిటీ దీని మీద if we work towards it, definitely we can avoid an urban flood. Aithe ippudu manaki apartment culture baaga perigipoyina rojulu vi, so ee apartment paranga manam em cheskovachu rain water harvesting vishayamlo? Apartment lo roof tops chaala untayi andi. So roof tops nunchi simply oka simple filter, roof tops nunchi inline filter antamo, ledhu oka coal and charcoal and sand filter, ఆ వాటర్ ఫిల్టర్ అయిన వాటర్ ని వీ కెన్ డైరెక్ట్లీ టేక్ ఇట్ టు ద సంప్ అన్నమాట. ఓకే, వీ కెన్ టేక్ ఇట్ టు ద సంప్ అండ్ దిస్ ఇస్ గ్రీనరీ దట్ వీ కెన్ డూ విత్ స్టోర్డ్ వాటర్. మనం సంప్ లోనే మనం వాటర్ స్టోర్ చేసి ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఇట్ గోస్ త్రూ ద ఫిల్టర్, మనం సంప్ లో దాన్ని పెట్టుకొని ఓవర్ఫ్లో అన్నది వీ కెన్ కనెక్ట్ ఇట్ టు అ డెడ్ బోర్వెల్ కానీ ఒక రీఛార్జ్ పిట్ కానీ కనెక్ట్ చేస్తే వృధా అనేది అవ్వదు. ఎవ్రీ డ్రాప్ విల్ బీ సేవ్. వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ అవర్ ఓన్ సమ్స్ అండ్ దీస్ ఆర్ వెరీ సింపుల్ మెథడ్స్ అనమాట. అపార్ట్మెంట్స్ ఇంకా కొత్త ఛాలెంజ్ ఏమంటే ఎండ్ టు ఎండ్ కాంక్రీట్ చేసేసారు. కింద రోడ్స్, మన నడిచే పాత్వేస్, పైన ఉన్న గ్రాస్ కూడా ఇట్స్ ఓన్లీ 1 foot డీప్. చూస్తే దాని కింద బేస్మెంట్స్ ఉన్నాయి. సో మదర్ ఎర్త్ అన్నది లేదు, జస్ట్ లుక్ కోసం. ఎగ్జాక్ట్లీ. సో దేర్ ఇస్ నో పర్మియబుల్ సర్ఫేస్ ఒక్కటి లేదు, ఇంకడానికి దారి లేదు. ప్లస్ మనం కింద భూగర్భ జలాల్ని రెప్లినిష్ చేయాలన్నా మదర్ ఎర్త్ లేదు. సో ఈ పరిస్థితుల్లో ఏం చేయాలంటే స్టోర్ చేయాలి. వీ కెన్ స్టోర్, వీ కెన్ ఎదర్ సంప్స్ ని పెద్దగా చేసుకోవచ్చు, లేదు ఎక్స్ట్రా సంప్ ఒకటి రెయిన్ వాటర్ కోసం చేసి అదొక మనకి వాటర్ బ్యాంక్ లాగా తయారవుతుంది. అండ్ టేక్ ది ఎక్స్ట్రా ఓవర్ఫ్లో వాటర్ అపార్ట్మెంట్స్ బయట. యునో, యూ కెన్ బిల్డ్ వెల్స్, ఒక 6 feet ఆర్ 10 feet వెల్స్ ఆర్ ఇంజెక్షన్ బోర్స్ రైట్ అవుట్ సైడ్. సో ఆ వాటర్ ని కూడా వాట్ ఎవర్ ఎక్స్ట్రా వాటర్ దట్ ఫ్లోస్ అవుట్ అక్కడికి అక్కడే వీ కెన్ రీఛార్జ్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ద గ్రౌండ్. సో అర్బన్ ఛాలెంజింగ్ స్పేసెస్ లో ఇప్పుడు స్టోర్ చేయడానికి కూడా ప్లేస్ లేనప్పుడు ఒక కార్ పార్క్ ఉన్నాయి. కార్ పార్క్ కింద మనం ఒక 30,000 liters స్టోర్ చేయవచ్చు ప్రతి కార్ పార్క్. ఇఫ్ యూ టేక్ లైక్ 8 feet డీప్ ప్రతి కార్ పార్క్ లో వీ కెన్ మేక్ అ సంప్ అండ్ స్టోర్ అన్నమాట. సో దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు డూ ఇట్. ఎందుకంటే అపార్ట్మెంట్స్ లో పిల్లర్స్ దగ్గర స్ట్రక్చరల్
దగ్గర మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చేయలేము. పిట్ అన్నది ఇట్ లూజ్ వాటర్, ఆ వాటర్ అన్నది స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ని డిస్టర్బ్ చేయకూడదు. అలాంటప్పుడు వీ హ్యావ్ టు బిల్డ్ సంప్స్ అండ్ స్టోర్ ది రెయిన్ వాటర్. ఓవర్ఫ్లో అన్నది అపార్ట్మెంట్ బయట ఉన్న, వీ కెన్ జస్ట్ బిల్డ్ సమ్ పిట్స్ అవుట్ సైడ్ ది అపార్ట్మెంట్ ఆల్సో అండ్ సేవ్ రెయిన్ వాటర్ ఇన్ దట్. మన డెడ్ బోర్స్ ఉన్నాయి, ప్రతి కమ్యూనిటీలో రెండు డెడ్ బోర్స్ ఉంటే రెండు వర్కింగ్ బోర్స్ ఉంటాయి, ఆ డెడ్ బోర్స్ ని మనం రీఛార్జ్ చేయడానికి వాడుకోవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు మనం ప్రతి ఒక్క నీటి బొట్టుని ఒడిసి పట్టడానికి ఏం చేయవచ్చు మనవంతుగా, ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీ పరంగానే కానీ కాదు ఒక వ్యక్తి పరంగా కూడా ఏం చేయవచ్చు చెప్తారా? ఫస్ట్ థింగ్ ఇస్ వాటర్ కన్జర్వేషన్ అట్ హోమ్. నేను చెప్పినట్టు వాటర్ వేస్ట్ అవ్వకుండా ఏమేమి చేయవచ్చు, మెనీ థింగ్స్. ఇప్పుడు ఫ్లష్ ఉన్నాయి, ఒక ప్రతి ఫ్లష్ ఇన్ ద కమోడ్ టేక్స్ 5 liters ఆఫ్ వాటర్. సో ఈ రోజు 1 liter తో ఫ్లష్ చేయవచ్చు అన్న ప్రోడక్ట్స్ కూడా వచ్చినాయి. ట్యాప్ ఏరియేటర్స్ ఉన్నాయి, ట్యాప్ ఏరియేటర్స్ ద్వారా 30% ప్లస్. అపార్ట్మెంట్స్ కానీ ఎక్కడ కానీ ఇఫ్ యూ హ్యావ్ వాటర్ మీటర్స్, సెన్సార్స్ అండ్ వాటర్ మీటర్స్, 30% కన్సంప్షన్ యూ కెన్ పుల్ డౌన్ అనమాట. సో హౌస్ హోల్డ్ లెవెల్ నుంచి స్టార్ట్ అయితే ఐఎమ్ టెలింగ్ యూ గ్యారంటీడ్ మీరు కమ్యూనిటీలో కూడా వెళ్ళి ఖచ్చితంగా పనిచేస్తారు. వన్స్ మీరు ఆ రిజల్ట్ చూసిన తర్వాత యూ విల్ బీ ఎన్కరేజ్డ్ టు గో టు యువర్ కమ్యూనిటీ యాజ్ వెల్. చిన్న చిన్న థింగ్స్ దట్ ఇఫ్ యూ కెన్ డూ. రెయిన్ వాటర్ని ప్రతి డ్రాప్ వీ హ్యావ్ టు సేవ్. స్టోర్ చేయొచ్చు, రీయూజ్ చేయొచ్చు, రీఛార్జ్ చేయొచ్చు, బట్ డోంట్ థ్రో ఇట్ ఆన్ ద రోడ్స్. ఓకే మ్యామ్, మా స్టూడియోకి వచ్చి వాటర్ కన్జర్వేషన్, నీటి సంరక్షణకి సంబంధించి చాలా చక్కటి సూచనలు ఇచ్చారు, అలాగే చాలా విలువైన సమాచారం కూడా ఇచ్చారు. అండ్ మీకు ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ.